హై వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రబల్ స్టార్ ప్రభాస్ ఈ పేరు ఇప్పుడు ఇండియా వ్యాప్తంగా పెద్ద సంచలనం. అంతలా ఇతగాడు సుదీర్ఘకాలంగా తనదైన హావాను చూపిస్తూ పాన్ ఇండియా స్టార్ గా దూసుకుపోయారు. అయితే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో అదిరిపోయే చిత్రాలతో వస్తున్నారు. అయితే సలార్, అదేవిధంగా సాహో, దానికంటే బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్న కల్కి సినిమాతో బాక్సాఫీస్ ని దుమ్ము దులిపేశారు. ఇక ఇలా ఇటీవలే ప్రభాస్ కల్కి సినిమాతో వచ్చిన విషయం తెలిసిందే. కాబట్టి దీనికి ఆరంభంలోనే మంచి టాక్ రావడంతో ఆడియన్స్ నుంచి కూడా రెస్పాన్స్ కూడా ఊహించిన విధంగానే వచ్చింది. ఇక అందుకు తగ్గట్లుగానే భారీ కలెక్షన్స్ అయితే అందుకుంది. ఇక ఈ నేపథ్యంలో మొదటి నుంచి ఇంతవరకు కూడా వచ్చిన కలెక్షన్స్ ఎంత వచ్చింది ఏంటని పూర్తి సమాచారం ఛానల్లో ఇవ్వడం జరిగింది. ఎవరైనా మిస్ అయినట్లయితే ప్రతి ఒక్క అప్డేట్స్ ని ఫాలో అవ్వండి. ప్రభాస్ హీరోగా చేసిన కల్కి మూవీపై నైజంలో 65 కోట్లు, సీడేడ్లో 27 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 76 కోట్లతో కలిపి తెలుగులో చూసుకున్నట్లయితే 168 కోట్ల బిజినెస్ అనేది జరిగింది. అలాగే కర్ణాటకలో 25 కోట్లు, తమిళనాడులో 16 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ హిందీలో చూసుకున్నట్లయితే 85 కోట్లు, కేరళలో 6 కోట్లు, ఓవర్సీస్లో చూసుకున్నట్లయితే గనుక మనం బాగానే రాణించిందని చెప్పుకోవాలి. 70 కోట్లతో కలిపి 370 కోట్లు బిజినెస్ అనేది జరిగింది. నాగశ్వన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమాకి సంబంధించి ఊహించినంత విధంగా బాక్సాఫీస్ అయితే దుమ్ము దులిపేసింది. ముఖ్యంగా 15వ రోజు కూడా ఈ చిత్రం డౌన్ అయినా కూడా మంచి రెస్పాన్స్ నే దక్కించుకుంది. ఫలితంగా తెలుగు రాష్ట్రాల్లో 1.50 కోట్లు రాబట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే 5.20 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. ఇలా 2 వారంలోనే 456 కోట్లకు పైగా షేర్ ని కలెక్ట్ చేసింది కల్కి సినిమా.